సోమవారం ప్రాణ పూర్తవడంతో మంగళవారం నుంచి సాధారణ భక్తులను రామాలయ దర్శనానికి అనుమతి ఇవ్వడంతో అయోధ్య రామ మందిరం మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజు మంగళవారమే సుమారుగా ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు అయితే అంత జనసందోహం మధ్య మంగళవారం సాయంత్రం ఆశ్చర్యంగా ఒక వానరం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన గర్భగుడిలోకి ప్రవేశించింది రాముడి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లింది అక్కడ కాసేపు కలియ తిరిగింది రాముడి ఆలయంలో వానరం కలిగి తిరగడంతో భక్తులందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది ఇదే విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్వాహకులు కూడా ధృవీకరించారు సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజున జరిగిన ఈ అనూహ్య ఘటన భక్తులతో పాటు తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలియజేశారు హనుమంతుడు స్వయంగా రామ్లల్లా దర్శనానికి వచ్చినట్టుగా అనిపిస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు